అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ అండి. పోయిన నెల 8వ తారీఖు నా ఫేస్బుక్ అకౌంట్ అని ఆ ఫేస్బుక్ అకౌంట్ బ్లాక్ అయిందండి. అయితే నేను ఇలా వస్తుంది నా ఫేస్బుక్ ఓపెన్ చేస్తుంటే, అయితే ఈ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలని నేను యూట్యూబ్లో సర్చ్ చాలా ఛానల్ చూశానండి. నేను ఎన్నిటికాలు ట్రై చేసినా సరే ఆ అకౌంట్ అనేది రాలేకపోయింది. ఆ తర్వాత నేను ఎస్ఆర్ క్రియేటివ్ థాట్స్ వాళ్ళ వీడియోస్ చూసి నేను ఆ అక్కకి తన అకౌంట్ బ్లాక్ అయిందని తనకి కామెంట్ చేయడం జరిగింది. తను వెంటనే రెస్పాండ్ అయ్యి నా యొక్క అకౌంట్ డీటెయిల్స్ పంపమని అడిగిందండి. తను వెంటనే నా అకౌంట్ రికవర్ చేసి పంపించింది. థ్యాంక్స్ టు ఎస్ఆర్ క్రియేటివ్ థాట్స్ ఛానల్. ప్లీజ్ నా అకౌంట్ రికవర్ చేసినటువంటి ఎస్ఆర్ క్రియేటివ్ థాట్స్ ఛానల్ వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మనస్ఫూర్తిగా వాళ్ళు అబద్ధాలు చెప్పడం కాదు, హార్ట్ఫుల్గా అకౌంట్ రికవర్ అయ్యింది అంటే అయిద్దనే చెప్పింది ఆ అక్క. తను 100% నా అకౌంట్ రికవర్ చేస్తా అంది, రికవర్ చేసింది. థ్యాంక్స్ అక్క. ఎందుకంటే నాకు ఆ అకౌంట్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను నాకు నా అకౌంట్ పబ్జికి లింక్ అయి ఉంది, అన్నిటికీ నాకు ఆ అకౌంట్ రికవర్ లింక్ అయి ఉందండి. అందువల్ల తనకి డీటెయిల్స్ మొత్తం చెప్పడం వల్ల తను కంపల్సరీగా నా అకౌంట్ రికవర్ చేసి తను పంపించింది. నేను ఈ యొక్క అకౌంట్ రికవర్ చేసుకున్నాను. నేను అన్ని రకాలుగా 4 రోజుల నుంచి ట్రై చేసినా కానీ నా యొక్క అకౌంట్ రికవర్ అవ్వలేకపోయింది. తనకి నా డీటెయిల్స్ సెండ్ చేయంగానే తను వెంటనే నా ఫేస్బుక్ అకౌంట్ అనేది రికవర్ చేసింది. థ్యాంక్స్ టు ఎస్ఆర్ క్రియేటివ్ థాట్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే, అకౌంట్ ప్రాబ్లం ఏంటో మీరు తన మాటలోనే విన్నారు కదా. ఇప్పుడు అకౌంట్ రికవరీ గురించి మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉండే ఉంటుంది. అంటే మనకి ఫోన్ నెంబర్ లేకపోవడము, జీమెయిల్ యాడ్ అయ్యలేకపోవడము, లేదంటే మన అకౌంట్లో ఉన్న ఫ్రెండ్స్ తెలియకపోవడం, ఏదో ఒక కారణం ఉంటుంది. ఇక్కడ ఇతని ప్రాబ్లం వచ్చేసి గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ నెంబర్ అంటుంది, కానీ ఆ ఫోన్ నెంబర్కి కోడ్స్ అనేది ఏం రావట్లేదు. ఫోన్ మంచిగానే వర్క్ చేస్తుంది కానీ కోడ్స్ రావట్లేదు. దీనివల్ల ఏంటంటే అకౌంట్ రికవర్ చేయడం చాలా కష్టమైపోతుంది. సో దీనికి సంబంధించి నేను ఆ కోడ్స్ రావడానికి చిన్న చిన్న సజెషన్స్ అనేది నేను తనకు చేసిన, అది అతను 2 డేస్లో దాన్ని రికవరీ చేసుకొని కోడ్స్ వచ్చే విధంగా చేసుకున్నాడు అనమాట, నేను చెప్పిన సజెషన్ బట్టి. సో దానివల్ల కోడ్స్ అనేది వచ్చింది, మనం అకౌంట్ కోడ్తోని ఎంటర్ అనేది చేస్తున్నాము. ఇప్పుడు ఎవరికైనా సరే ఫేస్బుక్ ఎలా ఇస్తుంది అంటే, ఇప్పుడు లాక్ పడింది అంటే ఏదైనా మనం మన అకౌంట్లో ఏదైనా చేంజెస్ చేస్తే లాక్ అనేది పడుతుంది. అది మన పేరే కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, లేదంటే వేరే వేరే మొబైల్స్లలో ఎక్కువగా లాగిన్ అవ్వడం కానివ్వండి, ఇలాంటివి చేయడం వల్ల అకౌంట్ అనేది లాక్ పడుతుంది. ఇలాంటప్పుడు అది ఆప్షన్ ఏమడుగుతుంది, లాక్ ఓపెన్ అయినప్పుడు మీ ఫ్రెండ్స్ని గుర్తుపట్టడం అనము, లేదంటే ఫోన్కి కోడ్ రావడము, లేదంటే మెయిల్కి కోడ్ రావడము, ఒక్కొక్కసారి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయమంటుంది. ఇందులో మన దగ్గర ఏ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఉండవో దాన్నే కంపల్సరీ అడుగుతుంది. నేను చాలా అకౌంట్స్ గమనించిన, ఇప్పుడు ఎవరికైనా అకౌంట్కి జీమెయిల్ యాడ్ అయ్యలేదనుకోండి అది జీమెయిల్కే కోడ్ ఉంటుంది, లేదంటే ఇప్పుడు బై చేసిన అకౌంట్స్ కూడా చాలా ఉంటాయి కదా, అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళే ఉంటాయి. సో దానివల్ల వాళ్ళ ఫ్రెండ్స్ తెలియదు కదా, సో వాళ్ళు ఫ్రెండ్సే గుర్తుపట్టమంటుంది. ఇది దీనివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మనకు ఏ ఆప్షన్ అయితే అడుగుతుందో దాన్ని మనం రికవర్ చేసుకుంటే అకౌంట్ ఓపెన్ అవ్వడం చాలా ఈజీ. ఇప్పుడు ఇతనికి ఫోన్కి కోడ్ రావడం అనే చూపిస్తుంది. నేను స్టార్టింగ్ నాకు చెప్పగానే నేను లాగిన్ అయినా, లాగిన్ అయ్యి అవన్నీ చూసేసరికి కోడ్ అనేది. సో అప్పుడు నైట్ అయింది, వాళ్ళ ఫోన్లో రెండు నెంబర్స్ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. సో సర్లే మళ్ళీ ఇది బ్యాక్ వెళ్ళిపోతే మళ్ళీ ఆప్షన్ రాదు కదా అనేసి ఆ నైట్ అంతా కూడా ఎవ్వరి వర్క్ చేయకుండా అలానే ఉంచి ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసినాము, కానీ కోడ్ రాలేదు. మళ్ళీ మధ్యాహ్నం ట్రై చేసినాము, మళ్ళీ రాలేదు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఇలా కాదు, ముందు మనం ఫోన్ని రికవర్ చేసుకొని దానికి కోడ్ వచ్చే విధంగా చేసుకోవాలనేసి ఆ ఫోన్ రికవరీ చేసేసినాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ ఫోన్ నెంబర్ మనకి ఇక్కడ ఏది కనబడదు టోటల్గా, ఆ మిడిల్లో ఉన్న ఈ ఫోన్ నెంబర్ అయినా జీమెయిల్స్ అయినా మనకు టోటల్ కనిపించవు, ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త, 4-5 ఈమెయిల్స్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఫోన్ నెంబర్ చూపిస్తుంది. ఫోన్ నెంబర్ చూపించినప్పుడు ఆ నెంబర్కి అనేది కోడ్ వస్తుంది, దానికి ఆ కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తే మన అకౌంట్లోకి మనం ఎంటర్ అవుతాం. అంటే పూర్తిగా కాదు, ఇంకా స్టెప్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరే చూడండి, ఇక్కడ నేను కోడ్ అనేది ఎంటర్ చేసిన, ఎంటర్ కోడ్ కూడా చూడండి 6 లెటర్స్ ఉంటాయి. ఏ ఒక్క లెటర్ మిస్ అయినా సరే అకౌంట్ అసలు ఓపెన్ కాదు. చూడండి మనం కరెక్ట్ కొట్టినాం. సెకండ్ స్టెప్కి వచ్చేసినాము, సెక్యూర్ యువర్ లాగిన్ డీటెయిల్స్. ఇందులో ఇక్కడికి రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్స్
ఫ్రెండ్సా కూడా లేదంటే ఐడీ కార్డా? ఐడీ కార్డ్ అయితే అందరికి అడుగుతుంది, ఎవరిది మ్యాచ్ కాదు కాబట్టి అందరిది అడుగుతుంది. ఎందుకంటే చాలా వరకు అకౌంట్లో నిక్ నేమ్స్ పెట్టుకోవడం, డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఇవ్వడం, అందరు ఇదే మిస్టేక్ చేస్తున్నారు కాబట్టి ఐడీ మాత్రమే అడుగుతుంది. కాబట్టి ఫస్ట్ మీ అకౌంట్ని రికవర్ చేసుకోవడానికి అయితే చూడండి. ఇప్పుడు ఇలా మనం ఎంటర్ అయిపోయినాం, సెకండ్ స్టెప్ ఎంటర్ అయిపోయాక ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సెకండ్ స్టెప్ ఎంటర్ అయినప్పుడు అంటే మీరు స్టార్టింగ్ నుంచే అనుకోండి అకౌంట్ మీరు రికవర్ చేసుకోవడానికి స్టార్ట్ చేస్తున్నారు అంటే ఊకే బ్యాక్ వెళ్ళిపోవడం లేదంటే ఫోన్ కాల్స్ మాట్లాడడం ఇలాంటివి కొంచెం చేయకండి. ఎందుకంటే కొన్ని కొన్ని కారణాల వల్ల అకౌంట్ అనేది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి లాక్లోనే ఉంటుంది. మళ్ళీ రికవర్ చేసుకోవాలంటే మళ్ళీ కష్టమైపోతుంది. అంటే మళ్ళీ ఆప్షన్ వస్తుందో రాదో చెప్పలేము, ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా రావచ్చు. కాబట్టి మీరు అకౌంట్ రికవరీ చేస్తున్నారు అన్నప్పుడు ఏది వచ్చినా సరే అన్నిటినీ బంద్ చేసి అకౌంట్ రికవరీ మాత్రమే చేయండి. ఎంతలా ఒక్కసారి కూర్చుంటే మనకు స్టెప్ బై స్టెప్ అన్నీ వెళ్ళేసరికి మ్యాక్సిమం 10 మినిట్స్ పడుతుంది జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి. మనం ఈ స్టెప్స్ దగ్గర కూడా ఎక్కడ చిన్న మిస్టేక్ చేసినా సరే అకౌంట్ అనేది చాలా ప్రాబ్లంలో పడిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. ఎవరైనా నిజంగా మనం హ్యాక్ నుంచి వెళ్ళి బయటకు వచ్చిన అకౌంట్ అయితే అంటే వేరే వాళ్ళవి కూడా డీటెయిల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అని, అలా మిస్యూజ్ అనేది ఉండేదంటే మాత్రం సెక్యూర్ చేసుకోమంటుంది. అక్కడ మన ఈమెయిల్, ఫోన్ నెంబరు, పాస్వర్డ్ కొత్తగా క్రియేట్ చేయాలి. ఇవన్నీ మంచి ఒక దగ్గర నోట్ చేసుకొని వీటన్నింటినీ ఎంటర్ చేయడం చాలా బెటర్. ఇప్పుడు మనది చూడండి సెక్యూర్ యువర్ లాగిన్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ మనకి మన అకౌంట్లో ఉన్న ఫోన్ నెంబరు, మెయిల్స్ అనేది చూపిస్తుంది, మన అవన్నీ చూపిస్తుంది, చూసుకోండి. తర్వాత మనకి ఎంటర్ అయ్యే న్యూ పాస్వర్డ్, ఇప్పుడు ఇంతకుముందుకు మనం ఆల్రెడీ లాగిన్ అయిన పాస్వర్డ్ వద్దు, కొత్తది క్రియేట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను పాస్వర్డ్ మాత్రము మామూలుగా మాత్రం పెట్టకండి, చాలా వరకు అందరూ ఉట్టిగా పేర్లే రాసిస్తున్నారు. ఖచ్చితంగా స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, అలా ఉంటేనే ఎవ్వరు కూడా లాగిన్ కాలేరు. అంటే తెలియదు కదా స్పెషల్ క్యారెక్టర్ ఇస్తే ఏది ఇస్తారో తెలియదు, కాబట్టి ఖచ్చితంగా వాటితో మాత్రమే ఎంటర్ చేసుకోవడానికి చూడండి. ఓకేనా? సో ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను. స్పెషల్ క్యారెక్టర్స్ అంటే లైక్ ఏదైనా నెంబర్స్ రావడము, మనకు హ్యాష్ ట్యాగ్లు, కామాలు, ఫుల్ స్టాప్లు, స్లాష్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాంటివి ఏదో ఒకటి ఎంటర్ చేసుకోవడము, నెంబర్స్ ఇవన్నీ 3 నెంబర్స్, ఇలాంటి సింబల్స్, లెటర్స్ ఈ మూడింటిని కాంబినేషన్ చేసుకొని పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి కొత్తగా. ఇప్పుడు చేసుకున్న పాస్వర్డే ఉంటుంది, మళ్ళీ పాతది ఉండదు. ఇది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు మళ్ళీ. ఒక్కొక్క కొంతమందికి చేంజెస్ చాలా జరిగినాయి, అంటే వేరే వాళ్ళు కూడా చేంజెస్ చేసిలో ఉండ మాత్రం 2 టైమ్స్ పాస్వర్డ్ అడుగుతుంది. ఒకవేళ మీకు ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటుందో ఉంటుందో మనం చెప్పలేము కాబట్టి ఎందుకైనా మంచిది ఈ పాస్వర్డ్ని నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే సెకండ్ టైము ఈ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోమంటుంది. కాబట్టి మిస్టేక్స్ రాస్తే మాత్రం మళ్ళీ అకౌంట్ ఫర్గట్ అవి ఇవి చేయాలి, డబ్బును అక్కడ మిస్ అయింది అనుకోండి మళ్ళీ లాక్ పడుతుంది. కాబట్టి నోట్ చేసుకొని పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకొని సేవ్ చేంజెస్ అనండి. ఈ పాస్వర్డ్ అనేది మన అకౌంట్కి ఫిక్స్ అయిపోతుంది ఇక. సో నెక్స్ట్ మనం 3rd స్టెప్కి వెళ్ళిపోతాం. సేవ్ చేంజెస్ అనగానే ఓకే అది పాస్వర్డ్ మనం సేవ్ అనుకోగానే నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షన్స్ అనేది లాగిన్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మన అకౌంట్లో ఉన్న నేమ్ కానివ్వండి, మెయిల్స్ కానివ్వండి అని చూపిస్తుంది. చెక్ చేసుకోండి అవి మనే కాదు. నెక్స్ట్ అనగానే ఇప్పుడు ఇవ్వండి అకౌంట్ అనేది లాక్ అయిపోయింది, సారీ అన్లాక్ అయింది. కానీ ఇక్కడ కూడా రివ్యూ రీసెంట్లీ యాక్టివిటీస్ అని కనిపిస్తుంది, అది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. అంటే లాక్ పడడానికి ముందు మనం ఏం చేసినాము, ఫ్రెండ్స్ని యాక్సెప్ట్ చేయడము, కామెంట్స్ చేయడము, పోస్టులు చేయడము ఇలాంటివి కొన్ని చూపిస్తుంది. అవి కరెక్ట్గా మీరే చేశారో లేదో అనేది చెక్ చేసుకోవాలి. మీరు యాక్టివిటీస్ చేయలేదు అని అంటే మాత్రం వాటిని రిమూవ్ చేసేయండి, ఎందుకంటే వేరే వాళ్ళు స్ట్రేంజర్స్ చేసారు కాబట్టి అలాంటివి ఏమీ ఉండొద్దు అనేసి యాక్టివిటీస్ అనేది మనకు చూపిస్తుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ మనకు 3 స్టెప్స్ ఉంటాయి ఇందులో. ఆ ప్రతి ఒక్కటి కూడా మనం కరెక్ట్గా సెలెక్ట్ చూసుకొని మనమే అయితే జస్ట్ నెక్స్ట్ అనండి. మనవి కాకపోతే మాత్రం వాటిని సెలెక్ట్ చేసుకొని వాటిని రిమూవ్ చేయడానికి చూడాలి. ఓకే ఇక్కడ మనం రివ్యూ రీసెంట్లీ యాక్టివిటీస్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి గెట్ స్టార్టెడ్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు నేమ్ కూడా చూపిస్తుంది, అంటే అకౌంట్ ఎవరిదో వాళ్ళ నేమ్ కూడా చూపిస్తుంది. లెట్స్ సెక్యూర్ యువర్ అకౌంట్ అనేది చూపిస్తుంది. గెట్ స్టార్టెడ్ అనగానే ఇది లోడ్ అవుతుంది ఖచ్చితంగా. ఈ టైంలో కూడా మనం ఎలాంటి మిస్యూజ్ కూడా చేయొద్దు, అంటే బ్యాక్ రావడము, ఫోన్ కాల్ ఇది లోడింగ్ అవుతుంది లే అనేసి
ఫోన్ కాల్స్ మాట్లాడము ఇలాంటివి ఏవైతే చేయకండి ఓకే కేర్ఫుల్ ఇలాంటి దగ్గర నుంచి వెళ్ళి మిస్టేక్లా మనం బయటకు వచ్చినాం అనుకోండి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళే వస్తుంది అంటే మళ్ళీ లాక్ నుంచి వెళ్ళి మళ్ళీ రిక్వెస్ట్లు ఇవ్వాలి లాక్ తెప్పించుకోవాలి మనకు ఆప్షన్స్ రావాలి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి ఓకే మనకి లోడ్ అయిపోయింది ఇక్కడ ఉండండి టర్న్ ఆన్ ఎక్స్ట్రా సెక్యూరిటీ అంటే ఇప్పుడు మీకు ఇంత ముందుకు ఫోను మెయిల్ అన్నీ యాడ్ అయ్యి ఉన్నాయి ఇంకా మీరు ఏం ఎక్స్ట్రా చేసుకోవాల్సిన అవసరం లేదు యాడ్ చేసుకోవాల్సింది అని అంటే ఓకే లేదు మాకు ఏదో ఒకటి మేము యాడ్ చేసుకోవాలి సెక్యూరిటీ అని అంటే మాత్రం దాని మీద ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి బెటరు ఎందుకంటే స్ట్రేంజర్స్ ఏమన్నా ఉంటే అవి రిమూవ్ చేసి మన అనేది యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ ఆప్షన్ వస్తే మాత్రం క్లిక్ చేయండి ఏమీ అవసరం లేదు పర్వాలేదు నేను ఉన్నట్టుగానే యూజ్ చేసుకుంటా అంటే మాత్రం అది మీ ఇష్టము కానీ ముందు జాగ్రత్తకు సెక్యూర్ చేసుకుంటే బెటర్ అనేది మాత్రం నా ఒపీనియన్ ఎందుకంటే నేను చాలా అకౌంట్స్ చూస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి నేను సెక్యూర్ చేసిన తర్వాతనే అకౌంట్ అనేది పూర్తిగా లోపలికి అంటే అకౌంట్ అనేది లాగిన్ అయితే బెటరు ఓకే ఇక్కడ టర్న్ ఆన్ ఎక్స్ట్రా సెక్యూరిటీ అని ఉంది కింద చూడండి గో టు న్యూస్ ఫీడ్ అంటే మనం అకౌంట్లోకి డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది అన్నమాట సెక్యూరిటీ అంటే ఇంకొంచెం రెండు స్టెప్స్ ఒకటి ఉంటుంది కావచ్చు అందులో మనం కంప్లీట్ చేసుకుంటే తర్వాత మనకి గో టు న్యూస్ ఫీడ్ అంటుంది అది అవసరం లేదు అని అంటే మాత్రం కింద గో టు న్యూస్ ఫీడ్ అంటే డైరెక్ట్గా మనం అకౌంట్లోకి లాగిన్ అయిపోతాం ఇక మీరు అందరు చాలా వరకు 99% గేమ్స్ ఆడేవాళ్ళు కాబట్టి హ్యాపీగా మీరు గేమ్స్ ఆడుకోవచ్చు కానీ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాత్రం ఇలా అంటే రీసెంట్గా లాగ్ నుంచి బయటపడ్డ అకౌంట్స్ కేర్ఫుల్గా యూజ్ చేసుకోండి అంటే మళ్ళీ ఫ్రెండ్స్ మొబైల్స్లలో షేర్ చేసుకోవడము మీ లాగిన్ డీటెయిల్స్ వేరే వాళ్ళకి ఇవ్వడం ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి ఎందుకంటే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంది ఫేస్బుక్ వేరే మొబైల్లో మీరు మళ్ళీ లాగిన్ అయితే మళ్ళీ లాగ్ పడే ఛాన్సెస్ ఉంటుంది ఇందాకే మీరు ఆల్రెడీ అనుభవించి ఉన్నారు లాగ్ పడితే ఎన్ని రోజులు అవుతుంది అనేసి కాబట్టి అలాంటి మిస్టేక్స్ అయితే ఏం చేయకండి ఇక్కడ నేను ఎక్స్ట్రా సెక్యూరిటీ అనేది ఇచ్చేసుకున్నా తర్వాత గో టు న్యూస్ ఫీడ్ అనగానే ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు ఫేస్బుక్లోకి మనం ఎంటర్ అయిపోయినాం ఇప్పుడు మన ప్రొఫైలు ఇక మన చాటింగ్ మన ఫ్రెండ్స్ మన గేమింగ్స్ అన్నీ ఉంటాయి హ్యాపీగా వెళ్ళి మంచిగా గేమ్స్ ఆడుకోండి ఓకేనా సో మీ అకౌంట్ కనుక కూడా లాక్ పడితే ప్రతి ఒక్క స్టెప్ ఇదే విధంగా చేయండి ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది ఎక్కడ ఏ మిస్టేక్ కూడా చేయొద్దు ఓకేనా సో మరి వీడియో నచ్చితే లైక్ చేయడము మీ వాళ్ళందరికీ షేర్ చేయడము అస్సలే మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని ఎన్నో అప్డేట్ల కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ కూడా సో ఇక్కడ నుంచి వెళ్ళి ఏంటంటే మీ అకౌంటు స్ట్రేంజర్స్ చేతిలో పడద్దు అన్లైక్ హ్యాక్ అవడం కానివ్వండి వేరే వాళ్ళు ఏ చేంజెస్ చేయకుండా సెక్యూర్గా ఉండాలి అంటే మాత్రం మీ అకౌంట్ని 2-స్టెప్ అథెంటికేషన్ అనేది ఆన్ చేసుకోవడం చాలా చాలా బెటర్ దీనివల్ల మీ అకౌంట్ చాలా సెక్యూర్గా ఉంటుంది సో దీనికి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ తీస్తాను తప్పకుండా చూడండి అకౌంట్ని సెక్యూర్ చేసుకోండి ఓకేనా